ఇదిగో నయ్య ఇంట్లోనే ఒక పర్సన్ ఖాళీ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు ఎక్కడ ఏదో పనిచేస్తున్నామని చెప్పండి ఏమంటే సినిమా వాళ్ళని తెలిసిందంటే మద్రాసులో ఎవరు ఇల్లు అద్దెకివ్వరు మాట నిలబెట్టుకోరని వెళ్ళవయ్యా సినిమా వాళ్ళు కూడా మనుషులేనయ్యా చెప్పొచ్చాడు పెద్ద హరిశ్చంద్రుడు పదరా ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదురా ఎలా బతుకుతున్నావు అన్నది ముఖ్యం సార్ గుడ్డలగొట్లో పనిచేస్తున్నారా ఎంత మీ జీతం ఇద్దరికి కలిపి నెలకు 500 రూపాయలు 800 ఓన్లీ అంతేనా సరే సరే అద్దె 200 రూపాయలు అడ్వాన్స్ 1000 రూపాయలు ఎలా ఇస్తారయ్యా మీరు ఇవ్వగలిగినా తర్వాత తిండికి ఖర్చులకు ఏం చేస్తారు మరేం భయపడకండి లెటర్ వేస్తే చాలు మా అమ్మ వీళ్ళమ్మ టీఎంఓ చేస్తారు డబ్బుంటే ఇంకే నా కూతురు సుమతి గురు శిష్యులు అందమైన అమ్మాయి కనబడమే తప్పు నమస్కారం పెట్టు సుమతి ఎన్టీ రామారావు గారు ఉండేవారే ఆ రూమ్ వెళ్ళకిద్దాం ఏంటి ఎన్టీఆర్ రూమ్ అంట రండి రండి ఏమండి నిజంగా ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఉండేవారా నర్మై అవునండి మీరుండబోయే రూమ్ లోనే అది మాత్రమేనా ఈ ఇంటిని 4-స్టార్ బిల్డింగ్ అంటారు 4-స్టారా అదేమిటండి ఇప్పటి వరకు 5-స్టార్ హోటల్స్ ఏమైనా ఇంటికి 4-స్టార్ ఏమిటి మా ఇంటికి ఆ గొప్పతనం ఉంది మీరుండబోయేది ఎన్టీ రామారావు గారి పోర్షన్ ఆ పోర్షన్ లో నాగేశ్వరరావు గారు ఉండేవారు ఆ పోర్షన్ లో శారద గారు చిన్నప్పటి నుంచి ఉండేవారు మనుషులు మారాలతో ఇల్లు మారారు ఇక్కడే గంతలు వేస్తూ ఆడుకునేవారు గారు ఉండేవారు ఇక రజనీకాంత్ లాంటి రాజా ఉండి సూపర్ స్టార్ అయ్యారంటే ఈ ఇంటిని 5-స్టార్ బిల్డింగ్ అంటారు మీ వాక్ ఫలించాలండి రండి పైకి వెళ్దాం రండి ఇది కూడా నుయ్యి నుయ్యి ఇదే మీ పోర్షన్ ఎన్టీఆర్ పోర్షన్ రా ఏమండి ఈ గది చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుందండి పోను పోను జలదరిస్తుంది జలదరిస్తుందా అది పులకరిస్తుంది నేను హాస్పిటల్ వెళ్ళొస్తాను ఒంట్లో బాలేదా ఏమైంది నేను నర్సునండి ఓహో మాకేమైనా అయితే మీ దగ్గర చూపించుకోవచ్చు ఏదైనా అయితే అప్పుడు చూస్తాను ఏదన్నా అయితే అప్పుడు చూస్తారా ఇప్పుడు చూడకూడదా ఈ కాలం ఆడపిల్లని అర్థమే చేసుకోవాలి